శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు హిందూ సంప్రదాయం ప్రకారము ప్రతి సంవత్సరము వైశాఖ మాసము ఆరంభముగానే మూడో రోజున మనకు అక్షయ తృతీయ అని పండగ, మహాపండగ జరుపుకుంటాం. తృతీయ మన యొక్క హిందూ సంప్రదాయం ప్రకారము ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా పూర్వం నుండి ఈ యొక్క రోజున బంగారము కొనటము, వెండి కొనటము సర్వసాధారణంగా మనకు వస్తున్న అలవాటుగా ఏర్పడి ఉంది. ఈ వెండి కొనటము, బంగారం కొనటము ద్వారా మన గృహములో ఆ లక్ష్మి విలయతాండమాడుతుంది, స్థిరంగా ఉండిపోతుందని ప్రతి ఒక్కల భక్తుల యొక్క నమ్మకము. వెండి కొనటమే కాదు, బంగారం కొనటమే కాదు, ఈ అక్షయ తృతీయ రోజున మనం కొన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహించటము ద్వారా, కొన్ని దానాలు చేయటము ద్వారా, గోదానాలు చేయటము, అన్నదానాలు చేయటము, నీటి దానం అంటే వస్త్రదానాలు, కొన్ని దానాలు చేయటం ద్వారా మహా పవిత్రమైన ఈ పర్వదినాన మనకు జీవిత కాలము ఐశ్వర్యముతో పాటు, ఆరోగ్యముతో పాటు గృహ సంపత్తి పెరిగి, ఐశ్వర్య సంపద పెరిగి 10-100 సంవత్సరాల వరకు మీ వంశ పారంపర్యము వరకు స్థిరంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేంటంటే వైశాఖ మాసం అంటే సహజంగా అధికమైన ఎండలు, అధికమైన ఉష్ణోగ్రత ఉండిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు మానవ జన్మ నుంచి పక్షులు, జంతువులు ఈ ఎండకు, ఈ వేసవి కాలంలో ఈ ఎండలకు విలవలే ఆడిపోతూ ఉంటారు. ముఖ్యమైన దానము ఏంటంటే ప్రతి ఒక్కరు వీధిలో కానీ, తన యొక్క గృహ నిర్మాణాల దగ్గరే కానీ, లేదంటే అవసర నిమిత్తము ఒకరోజు ముందుగా కుటీరాలు ఏర్పరచుకొని వైశాఖ మాసము అక్షయ తృతీయ రోజు మజ్జిగ దహన దానము, లేదంటే చల్లని కుండలో, మట్టి కుండలో వాటర్ నీళ్లు పోసి వేసవితో ఇబ్బంది పడుతున్న వారికి నీటి దాహం తీర్చడానికి దానము నిర్వహిస్తే వారి యొక్క మనసు నిశ్చలముగా ప్రశాంతంగా ఉండి పుణ్యము దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మూగజీవులు, మనకి అన్నిట్లో అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం నీళ్లు తాగుతాము, మజ్జిగ తాగుతాము. ప్రతి ఒక్క మన ఇంట్లో లేకపోయినా బయట వెళ్ళి అది కొని తాగటానికి మనకి అంత ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి, అంత మనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి చేయగలుగుతాం. అదే మూగజీవులు, పక్షులైనా జంతువులైనా, ఇలా ఆవులైనా గేదెలైనా ఇటువంటి ఎన్నో ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి వారి వారి గృహస్థలాల దగ్గర ఒక కుండలో కానీ నీళ్లు పెట్టి వాటి దాహం తీర్చితే మీ యొక్క పుత్ర సంతానికి మంచి ఫలితాలు దొరుకుతాయి. దాంతోపాటు ఈరోజు అక్షయ తృతీయ రోజు అన్నదానం నిర్వహించటము ద్వారా మీకు ఐశ్వర్యం కలుగుతుంది. పుత్ర పౌత్ర సంతానము వరకు మీకు ఐశ్వర్యము, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. దాంతోపాటు గోదానము చేయటము ద్వారా కూడా, అంటే దేవాలయాలకు కానీ లేదా పురోహితులకు కానీ పండితులకు కానీ గోమాతను తీసుకువెళ్ళి గోదానము చేయటము ద్వారా 10-100 సంవత్సరాల వరకు ఇంకా మీరు కుబేరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సాయంత్రము పూట దేవాలయాలకు వెళ్ళి ఆ అక్షయ తృతీయ రోజు దైవారాధన చేసి ఆ శివపార్వతులు పూజించడము ద్వారా, 10 మందికి అన్నదానము చేయించడము ద్వారా, అలాగే మీకు వీలు ఉంటే సాయంత్ర సమయంలో దేవాలయాలకు వెళ్ళి లక్ష్మీదేవుని ఆరాధన చేయటము ద్వారా మహర్చాతుకులు అవుతారు. ఐశ్వర్యం పెరుగుతుంది, లక్ష్మీ కలుగుతుంది, ఆరోగ్య శాంతి కలుగుతుంది. ప్రతి ఒక్క పండగ కన్నులు విందగా ఈ మూడో రోజు, వైశాఖ మాసం మూడో రోజు, మే నెల 3వ తారీఖు మనకు వస్తుంది కాబట్టి ఇది నిర్వహించి పూర్తి ఆయు ఆరోగ్యాలతో, ఐశ్వర్యముతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఈ విన్నపము మీరు ఆచరిస్తారని కోరికతో సెలవు తీసుకుంటూ శుభం భూయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.